ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్ నేను ఫరీదా ఇవాల మనం ఒక కొత్త రెసిపీ గురించి తెలుసుకుందాం రమదాన్ ఇఫ్తార్ స్పెషల్ చికెన్ టిక్కా క్రెప్స్ లిక్విడ్ బ్యాటర్ షీట్స్ తో తయారు చేసిన ఈ చికెన్ టిక్కా క్రెప్స్ సాఫ్ట్ గా చీజీ గా చాలా టేస్ట్ గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారు చేసుకుందాం ముందుగా శుభ్రంగా కడిగిన 250 గ్రాముల బోన్లెస్ చికెన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ లో తీసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ ఉప్పు 4 చిటికెడు పసుపు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీరా పౌడర్ 2 టేబుల్ స్పూన్ పెరుగు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం 2 టేబుల్ స్పూన్ నూనె అర టీ స్పూన్ కారం వేసి మసాలా చికెన్ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలపాలి మూత పెట్టేసి కనీసం 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి మీడియం ఫ్లేమ్ లో పాన్ ని వేడి చేసి 1 టేబుల్ స్పూన్ నూనె 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ లో నిమిషం పాటు వేయించాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఉడికిస్తూ అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి 1/4 కప్ క్యాప్సికం ముక్కలు 1/4 కప్ ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్ సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేడి మర్చిపోకండి చికెన్ టిక్కా చాలా టేస్ట్ గా ఉంటుంది 1/2 టీ స్పూన్ మిరియాల పొడి సరిపడేంత ఉప్పు వేసి కలుపుతూ నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయ క్యాప్సికం ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఉడికిందో లేదో తుంచి చూసి 1/2 టీ స్పూన్ టొమాటో సాస్ వేసి ఒకసారి కలపాలి కలుపుతూ చికెన్ టిక్కాలో నీళ్లు లేకుండా డ్రై చేసుకొని స్విచ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు క్రేప్ షీట్స్ తయారు చేసుకోవడానికి బౌల్ లో 1 కప్ మైదా పిండి 1 ఎగ్ వేసి 1/2 కప్ కాచుకొని రూమ్ టెంపరేచర్ లో పెట్టిన పాలు పోసి 1/2 కప్ నీళ్లు 2 టేబుల్ స్పూన్ పెరుగు 2 టేబుల్ స్పూన్ నూనె సరిపడేంత ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి నేను ఇక్కడ బీటర్ తో బ్లెండ్ చేస్తున్నానండి బీటర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చూడండి మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు ఉండల్ లేకుండా బాగా స్మూత్ గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి హోమ్ మేడ్ సమోసా షీట్స్ తో కీమా సమోసా ఎలా తయారు చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చూడండి మరీ గట్టిగా మరీ పల్చగా లేకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ వేడి చేసి లో ఫ్లేమ్ లో గరిటె నిండా బ్యాటర్ ని పోసి వెంటనే ఇలా పాన్ ని కదిలిస్తూ స్ప్రెడ్ చేయాలి పిండి ఆరేంత వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా మరోవైపు తిప్పి నిమిషం పాటు వేయించి ఒక ప్లేట్ లో తీసుకుందాం చూసారా షీట్స్ పర్ఫెక్ట్ గా వచ్చాయి మనం కలుపుకున్న పిండికి 5 గ్రేప్ షీట్స్ తయారు చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన షీట్స్ కూడా వేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాం చిన్న బౌల్ లో 2 టేబుల్ స్పూన్ మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకొని సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు చెల్లారిన చికెన్ టిక్కా బౌల్ లో తీసుకొని 1/2 కప్పు తురిమిన చీజ్ వేసి బాగా కలపాలి మైదా చికెన్ టిక్కా పక్కన పక్కన పెట్టుకొని ఒక క్రేప్ షీట్ తీసుకొని మధ్యలో 1/2 టేబుల్ స్పూన్ చికెన్ టిక్కా పెట్టి ఒక వైపు క్లోజ్ చేసి మైదా మిక్చర్ రాసి మరోవైపు ఫోల్డ్ చేసి లైట్ గా ప్రెస్ చేయాలి చివరగా మైదా మిక్చర్ రాసి ఫిల్లింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి సీల్ చేయాలి షీట్స్ ఫోల్డ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతాయి ఒకసారి చూసుకోండి ఇలాగే మిగిలిన క్రేప్ షీట్స్ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్ లో పాన్ ని వేడి చేసి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి 2 క్రేప్ షీట్స్ పెట్టి మనం ముందే ఉడికించాం కాబట్టి ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీడియం టు లో ఫ్లేమ్ లో గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి మరోవైపు తిప్పి ఫ్రై చేయాలి ఇలా ఇరువైపులా గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుందాం ఈ విధంగానే మిగిలిన క్రేప్స్ తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం ఈజీ మరియు టేస్టీ చికెన్ టిక్కా క్రేప్స్ రెడీ అయిపోయింది వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది చికెన్ షమ్మీ కబాబ్ హలీమ్ చికెన్ స్ప్రింగ్ రోల్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చూడండి మీకు నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి